తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి నుండి ఎస్ అగ్రహారం తునివెళ్లే దారిలో ఎక్కడ చూసినా గోతులు కనిపిస్తున్నాయి. ఈ దారిలో ప్రయాణించాలంటే ప్రయాణికులు భయపడుతున్నారు. ప్రమాదాలు జరగకుండా రోడ్లు వేసే నాదుడే లేదంటున్నారు అక్కడ స్థానిక వాహనదారులు. ఈ రోడ్ల మీద నిత్యం ఎన్నో వాహనాలు తిరుగుతూ ఉంటాయి. క్వారీ లారీలు ఎక్కువగా తిరగడం వల్ల ఈ రోడ్లు గుంతలు ఏర్పడుతున్నాయని, వాహన ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రౌద్రపూడి వచ్చి రౌద్రపూడి నుంచి శంఖధార వరకు నరకం చూసేస్తున్నామండి. చాలా పెద్ద బొయ్యలు, అసలు బళ్ళు ములిగిపోతున్నాయి. బళ్ళు వెళ్తుంటారు, ఆడోళ్ళు లోడ్ కూర్చున్నట్టు చెప్తున్నారండి. ఒక మాటలో దారి కదా, పంట బూతులు తిడుతున్నారు. అన్ని పరాసిన అందరిని కలిసి తిడుతున్నారండి. రాజకీయ నాయకులు, మా అనువాళ్ళు అందరిని కలిసి తిడుతున్నారు. యాదవులు అలాగా ఇలాగ నానా మాట ఆడుతున్నారండి. చాలా దారుణంగా గిడదాం వరకు గిడదాం నుంచి ఈ రోజులు కూడా సెంటర్ రావాలి కంట నడపడంలోనే ఈ పెద్ద పొలం ఎలా సాగిపోయిందండి. రోడ్డు సాగిపోయి పెద్ద పంటలు పడిపోయి చాలా చాలా దారుణం అండి. ఇంత దారుణం ఎక్కడ లేదండి. శంఖధార ఎస్అగ్రహారం వరకు మాత్రం చాలా దారుణంగా పోయింది రోడ్డు. ఆటో డ్రైవర్ని అండి, మీరందరూ కొంత చూసి రోడ్లు కొంత చేస్తారని అనుకున్నాను. అలా బండి నడుపుతుంది. నా పేరు మూలబ్బాయి. మేము రౌద్రపూడి నుంచి తునిల్లి రూట్లో అటు తోలుతూ ఉంటాం. రౌద్రపూడి సింగధర వరకు అసలు అటు తోలడం కానీ ఏ వాహనం కూడా వెళ్ళడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. బండి ఎదుగుంటూ వస్తే తప్పించుకోవడం కూడా బాగా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏవి రోడ్డుతో లారీలు చాలా ఎక్కువ దిగేస్తున్నాయి. రోడ్డు చాలా దారుణంగా పోయిందండి. అడ్వాన్స్తో తరే రోడ్లైన మొత్తం అధికారులు దీని మీద దృష్టి పెట్టి రోడ్లు బాగు చేస్తారని కోరుకుంటున్నాను. వర్షాలు ఎక్కువ పడడం వల్ల ప్రతి గుంటలో నీరు బాగా ఎక్కువగా ఉందండి. అసలు గొయ్యేదో రహదారి ఏదో కూడా తెలియట్లేదు. సడన్ గా గోతులు పడవలసి వస్తుంది. కొంచెం అధికారులు దీని మీద దృష్టి పెట్టి రోడ్లు బాగు చేస్తారని కోరుకుంటున్నాను. Thank you.
చెప్పు ఏ ఇక్కడ షాప్ దగ్గర ఉంటాను ఎక్కడ ఉంటాను షాప్ దగ్గర చెప్పు ఇక్కడే షాప్ దగ్గర ఉన్నాను స్వామి బండి మీద ఇక్కడే షాప్ దగ్గర ఉన్నాను రోజులపూర్ నుంచి ఎస్ఎగ్రహారం వరకు ఉండే పరిస్థితి రోడ్డు పరిస్థితి ఇదే అండి ఇప్పుడునే అప్పుడే గత మాకు తెలిసిన కాంచి రోడ్డు అనేది ఎప్పుడు జరగలేదు ఇది ఈ మధ్య ఇప్పుడు ప్యాచ్ వర్క్ చేశారు ప్యాచ్ వర్క్ చేసి ప్యాచ్ వర్క్ పరిస్థితి ఇదే అదే ఇప్పటికైనా సరే ఈ రోడ్డు ట్రాఫిక్ మాత్రం విపరీతమైన ట్రాఫిక్ లారీలు అయితే ఉన్నాయి ఏ అయితే ఉన్నాయి ఇక మెయిన్ రోడ్డు తినే వాళ్ళంటే ఇదే మెయిన్ రోడ్డు అయితే అధికారులు కొంచెం పట్టించుకొని కనీసం బండి మీద వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అనమాట కొద్ది అధికారులు ఇది పట్టించుకొని చేస్తారని కోరుకుందాం అలాగే తిరిగి రెండు ముక్కలు మాట్లాడా ఈ రోడ్డు కోసం అలా మాట్లాడే అలా మాట్లాడే రెండు ముక్కలు చేయండి గిడదావు నుంచి చేస్తారు రౌద్రపూర్ నుంచి నేను అడిగితే రావణగడే ఇంకా ఆపేలే